Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను సత్యనారాయణ సోదరిని కాదు, జాతకాలు మార్చే కొడాలి నానిని. బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీలో టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నానికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు పైన కొడాలి నాని ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు. హిందూపురం పర్యటనలో బాలకృష్ణ కొడాలి నానిపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకో, మా సహనాన్ని పరీక్షించవద్దంటూ మంత్రి కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొడాలి నాని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తానేమీ ఆయన పక్కన జాతకాలు చెప్పుకుంటూ ఉండే సత్యనారాయణ చౌదరి కాదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్నది జాతకాలు మార్చే కొడాలి నాని అంటూ బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. బావ చంద్రబాబును, అల్లుడు లోకేష్ ను తాను తిడుతుంటే బాలకృష్ణ చూస్తూ ఉంటాడని తాను అనుకోనని అనుకోవడం లేదని అన్నారు. కాకపోతే యువతల వైపు ఆయన పక్కన జాతకాలు చెప్పుకుంటూ ఉండే సత్యనారాయణ చౌదరి కాదని అన్నారు. ఇక్కడ జాతకాలు మార్చే కొడాలి నాని అని మంత్రి కొడాలి నాని బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తాను మాటల మనుషులం కాదని అన్నారు. నోరు పారేసుకుంటే చూస్తూ ఉండమని హెచ్చరించారు. అవసరమైతే చేతలు కూడా చేసి చూపిస్తామంటూ బాలకృష్ణ స్పష్టం చేశారు. దీనికి కొడాలి నాని కౌంటర్ ఇస్తూ టీడీపీలో తాను దివంగత ఎన్టీఆర్ పై అభిమానంతో పనిచేశానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతోనే ఆయన కొడుకు హరికృష్ణ వెంట ప్రయాణం చేశానని కొడాలి నాని గుర్తు చేసుకున్నారు. 1999లో హరికృష్ణ పార్టీ స్థాపించి పోటీ చేసిన సమయంలో హరికృష్ణకు తాను ఎన్నికల చీఫ్ ఏజెంట్ గా పనిచేసిన విషయాన్ని నాని గుర్తు చేశారు. రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా హరికృష్ణ తనను టీడీపీలోకి పంపించారని, ఆ తర్వాత ఆయన కూడా టీడీపీలో చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు ద్వేషిస్తారని మంత్రి నాని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వాడుకోవడం, పార్టీ ఓటమి చెందినప్పుడు హరికృష్ణకు రాజ్యసభ సీటు ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. తనలో ఎన్టీఆర్ హరికృష్ణను కనిపించేవారని, అందుకే తనను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నించారని కొడాలి నాని ఆరోపించారు. ఈ కారణంగానే తాను చంద్రబాబు వద్ద నుంచి బయటికి వచ్చినట్లుగా చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు జగన్లను చాలా దగ్గర నుంచి చూసినట్లుగా ఆయన తెలిపారు. వైఎస్ఆర్ గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వారని అన్నారు. జగన్ దేవుడిని నమ్మే వ్యక్తిగా నాని చెప్పారు. తాము ఏం చేసినా ప్రజలకు చెప్పాలనే దృక్పథం ఉన్న వ్యక్తి జగన్ అని మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా తెలిపారు.